వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడ న్యూటన్ గ్రావిటీ. చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేసేటప్పుడు అమాయకంగా కనిపించేది ఇతని ఫేస్. పెద్దగా అయిన తర్వాత ఇతని యాక్టింగ్ లో ఫుల్ జోష్. మరి ఇప్పుడు వచ్చేస్తున్నాడు మనకి ఎంటర్టైన్మెంట్ అందించడానికి తనీష్. అప్పట్లో మేము బొకేలది ఇచ్చేవాళ్ళం, తర్వాత పండ్లది ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు కూడా మళ్ళీ పండు. చింతపండు అసలు పండు పండు అని పేరు పెట్టడమే కానీ ఎవరైనా దీన్ని ఒక పండుగ ఆదరించారండి? ఎంతసేపు పిసికి పిప్పి చేయడమే తప్ప. అంటే బేసిక్ గా దీని వల్లే కదండి టేస్ట్ అంతా. అయినా ఇది ఒక పండు అని తెలియక రాఘవేంద్రరావు గారు ఇప్పటి వరకు వాడలేదు. వెల్కమ్ టు ద షో. అందరికీ ఇష్టమైన పువ్వు రోజా. తీయగా ఉంటుంది కాజా, వచ్చేస్తుంది పూజ, ఇక ఆజా. ఇంగ్లీషులోన తన్న వెంటనెప్పుడు హుతేంట, తెలుగులో మీకు వందనం. మీరు ఏమో ఒక స్వీట్, ఒక ఇమ్లీ మన ఇంటి వాళ్ళకి ఆ మాత్రం ఇవ్వకపోతే ఎలాగ? ఇదేంటో తెలుసు కదా మీకు. యా ఇమ్లీ తెలుగులో అచో చాంగో. పులు పులు పండు పండు పులుగా చెప్పండి. పులుపు పండు. కరెక్ట్ ఆన్సర్. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఈ షో మొత్తం సబ్ టైటిల్ చేయాలి మీరు. అక్కర్లేదు, ఆవిడ ఆడేస్తూ ఉంటారు ఇలాగే. వెల్కమ్ టు ది షో. థాంక్ యూ. నేను పక్కా లోకల్. పక్కా లోకల్ నేను. చేస్తుంది అద్భుతమైన డాన్స్. ఈమెకి బోలెడంత మంది ఫ్యాన్స్. అసలు అమ్మాయి ఊర మాసు. వచ్చేస్తుంది ముమైత్ ఖాన్. ఇప్పటికింకా మీ వయసు నిండా 16 అని ఏ ముహూర్తంలో పాడారో గాని అసలు ఎప్పటికైనా అంతే మీరు. థ్యాంక్ యూ సుమా, ఐ లవ్ యూ. నేను కూడా అంతే 16 16. నేను 16. మా అమ్మ కూడా ఇప్పటికి కూడా అదే నమ్ముతుంది. ఆమెది కూడా 16. మా అమ్మమ్మ పోయేటప్పుడు కూడా నాకు 16. సుమా గారు ఎందుకు ఇది చింతపాయ? ఈ చింతపండు తిన్నట్టయితే ఈ రోజు మీరు ఆడేటువంటి ఈ షోలో క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అన్ని మీకు ఇట్టే తెలిసిపోతూ ఉంటాయి అంతే. ఓ వా.
దిస్ బూస్ట్స్ యువర్ మెమరీ నా బుద్ధి కాదు లేదు రే సుమా గారు పోయింది హే ఊర్కొండి నిజంగా చెప్తాను పోయింది మీకు కాస్త కొస్త పోయింది కాబట్టి మీరు ఈ షోకి వచ్చారులేండి సో వెల్కమ్ థాంక్యూ సుమా గారు థాంక్యూ యు కెన్ కాల్ మీ సుమారే ఐ నో ఇక్కడికి వెళ్ళండి థాంక్యూ ఇప్పటికి ఇంకా నా వయసు నిన్నా బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సంద మామ సుఖదాగక శక్కరొచ్చెర్రో శ్రీమంతమ్మ రాములో రాములా నన్నాగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో రాములో రాములా నన్నాగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో చింతపండు స్పెషల్ అసలు చింతపండు చింతకాయ స్పెషల్ ఏంటి ఇది చింతపండు మీరు కొత్తగా పెట్టారా చిన్నప్పటి నుంచి దీన్ని అయితే నేను చింతకాయ అని పిలుస్తాను మరి పండు అంటే ఇంకా పండలేదు కదా అంటే నువ్వు కాయనే చూసావు పండింది చూడలేదు చూడలేదు లేదు ఇలా పండింది నువ్వు వెళ్ళిపో మీరు వెళ్ళి వసూల్ వాల్ ఆడతారు తెలుసు తెలుసు నేను ప్లే చేసా నేను కూడా ఇందులో 1000 రూపీస్ నుంచి 1 లాక్ వరకు ఉంది మధ్య మధ్యలో మాత్రం ఎస్పీఎల్ ఎస్బీఎల్ ఎస్ఏఎల్ లాంటివి ఉన్నాయి తెలుసు తెలుసు లాస్ట్ టైం లాగా అవేమి తినిపించరు కదా లేదు ఈసారి తినిపించేవి మానేసాం తాగిచ్చేవి పెట్టాం తాగిచ్చేవి పెట్టాం ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఏ 213 రోజులు బి 245 రోజులు సి 365 రోజులు డి 366 రోజులు క్వశ్చన్ మహిళలు తమ జీవిత కాలంలో ఎలాంటి డ్రెస్ ని వేసుకోవాలో అని నిర్ణయించుకోవడానికి ఎంత సమయాన్ని కేటాయిస్తారు ఆన్సర్ ఆన్సర్ బాను ఏ ఓకే లాక్ చేసాము ఎస్ చెప్పండి 365 డేస్ చెప్తా చెప్తా ఓకే ఇప్పుడు ఆవిడకి ఆడే అవకాశం లేదు ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి చింతపండు చింతపండు నా ప్లేట్ ప్రొడక్షన్ వాళ్ళు దొంగలించారు అక్కడ పెద్ద నా కోసమే ఒక ముక్క ఇవ్వవా ప్లీజ్ ఏదైనా మంచి జరిగితే నోరు తీపి చేస్తారు ఇది పులు రాంగ్ అయితే పులుపు చేస్తారు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఎవరిది తనీషా ముమాయిత నాది చూద్దాం
పెట్టు నేను మీరు ఎక్కడికి పెట్టినా అది కిందకి వస్తాయి దేవుడా ముమైత్కి ఒక మంచి ఎస్పిఎల్ ఏదైనా వచ్చేలా చూడు స్వామి మంచిగా ఎస్పిఎల్ వస్తే మనకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఆమెకు 1000 వస్తే తనకి ఏం వస్తుంది మహా అయితే స్క్రీన్ మీద వస్తుంది మీరు మీ హౌస్ అవును షూటింగ్ కిచెన్ ఎందుకు మీకు వేషం కావాలి కానీ డైరెక్టర్ అసలు ఇవ్వట్లేదు మీకు క్యారెక్టర్ మీరు డైరెక్టర్ చేయండి నేను చేస్తా నేను హీరోయిన్ ఇది హీరో ఇది హీరో అంటే ఈమెకు అలా చెప్తేనే అర్థం అవుతుంది అందుకని ఇది హీరో అది డైరెక్టర్ ఇది హీరోయిన్ మీరు డైరెక్టరా లేకపోతే న్యూస్ యాంకరా నాకు ఎలా ఉందో చెప్పన మామూలుగా అయితే మా సినిమాల్లో ఎక్కువ మంది జనాలు మోస్ట్లీ మెన్ ఉంటారు అక్కడక్కడ హీరోయిన్ కనిపిస్తుంటది లేదా హీరోయిన్ ఫ్రెండ్స్ ఇలా కనిపిస్తూ ఉంటారు ఇక్కడ నేను హీరోయిన్ లో ఉన్నాను నేను హీరోయిన్ లో ఉన్నాను కానీ మీరు నిజంగా గ్రేట్ అండి ఇక్కడ ఉండే వాళ్ళందరినీ మీరు ఆడవాళ్ళుగా గుర్తించారు థ్యాంక్ యూ వదిలితేనండి చాలా వేడిగా ఉంది నేను హాట్ ఉన్నాను అందుకే నా ఇల్లు కూడా హాట్ ఉంది డైరెక్టర్ నేను హీరోయినా ఆమెనా నా ఇల్లు నేను హీరోయిన్ మీరు హీరోయిన్ కాదు మీరు సెకండ్ హీరోయిన్ డైరెక్టర్ గారు వినండి నా ఒక మనం మాట్లాడుకుందాం మీరు పక్కకి రండి మీరు హీరో గారికి కాల్ చేస్తారు మీకు ప్రపోజ్ చేస్తారు మీరు నోన్ చెప్తారు అండ్ ఫోన్ పలగొడతారు పూజ గారు షూట్ ఇక్కడ జరుగుతుంది మీరు ఆవిడతో ఏం చేస్తున్నారు రెడీ రెడీ పాపం ఆవిడ భుజాలు నొప్పేసేలా ఉంది డైరెక్టర్ గారు ఏంటి కెమెరామెన్ కన్నా పెద్ద కెమెరా ఇప్పటి వరకు చూడలేదు ఓ మై గాడ్ అది 2 crore రూపీస్ కెమెరా నీకు దాని వాల్యూ తెలియదు నుకానియు కెమెరా యాక్షన్ హలో హలో ఎవరు మాట్లాడేది సో నేను ఆ ఏంటి చెప్పండి నేను కొంచెం పర్సనల్ గా మాట్లాడాను సారీ ఇది పబ్లిక్ ఫోన్ నేను మాట్లాడలేదు నేను చెప్పింది ఏంటి నువ్వు చేసిందండి మీరు ఆవిడకి ప్రపోజ్ చేస్తారు ఆవిడ నో అంటది మీరు ఫోన్ పడగొట్టాలి అంతే సార్ సార్ ఒక డౌట్ అది ఆడ కెమెరామెన్ మగ కెమెరామెన్ రెండు ఆడే ఏ ఇక్కడ సాంగ్ జరగలేదు ముమైత్ సార్ ఆ మేడం కి చెప్పండి 9:30 వచ్చే షో అని ప్లీజ్ సిట్ హియర్ ప్లీజ్ రెడీ కెమెరా రోలింగ్ యాక్షన్ హలో హలో సుమా గారా నేను మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలండి ఓకే అండి అయితే ఒక పని చేయండి షూట్ అయిన తర్వాత రండి కెమెరా యాక్షన్ హలో హలో ఊరికే ఫోన్ చేస్తావు ఎందుకు అసలు వెళ్ళలేదు ఎక్స్క్యూజ్ మీ మేడం ఒక హౌస్ కి మేము షూటింగ్ వచ్చామంటే ప్రాపర్టీస్ అన్ని అది బాగా కాదు డైరెక్టర్ గారు ఏంటిది టైం వేస్ట్ ఆగండి ఏంటి నీ ప్రాబ్లం నా ఫోన్ పడింది ఆల్రెడీ హౌస్ కి రెంట్ కట్టాం కదా ఎక్స్క్యూజ్ మీ నేను ఇంట్లో షూటింగ్ చేయలేను నా వల్ల కాదు నీది ఒక కెమెరా ఒక బ్యాకప్ ఒక ఇల్లు మళ్ళీ దీనికి ఒక లైట్ ఏదో ఒకటి చేయకపోతే ఇది అయ్యేలా లేదు అసలు సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ ఆప్షన్ ఏ ఆపిల్ జ్యూస్ బి వేప జ్యూస్ సి పైనాపిల్ జ్యూస్ డి కలబంద జ్యూస్ బిఫోర్ వి గో టు స్లీప్ ఇఫ్ వి డ్రింక్ విచ్ అమాంగ్ దీస్ జ్యూసెస్ విల్ వి గెట్ గుడ్ డ్రీమ్స్ మనం నిద్రపోయే ముందు ఏ జ్యూస్ తాగడం వల్ల స్పష్టమైన కలలు వచ్చే అవకాశం ఉంది ముమైత్ నీమ్ అలా అన్నారా నీ ఓకే వేప జ్యూస్ ఆప్షన్ బి ఓకే బాను ఆపిల్ అనుకుంటా ఆప్షన్ ఏ ఆపిల్ జ్యూస్ బానుశ్రీకి లాక్ చేయండి పూజ పైనాపిల్ జ్యూస్ ఆప్షన్ సి పైనాపిల్ జ్యూస్ తనీష్ ఆపిల్ జ్యూస్ బికాజ్ లూసిడ్ డ్రీమ్స్ వస్తాయి అంటారు ఆపిల్ జ్యూస్ తాగి పడుకుంటే సో ఐ థింక్ నో బట్ దిస్ ఇస్ హెవీ నో హి సేస్ ఇట్స్ లూస్ డ్రీమ్స్
You get lucid dreams if you drink apple juice before sleep. Okay, option A, lucid chichi. Apple juice lock cheyandi. Meeku baaga gurtundipoyinatuvanti oka kala cheppandi. Naaku monne vachindandi. Em vachindi? Appatlo 2012 lo antham ayipoddannaru kada. Nee recent ga vachinda kada. Alanti kala vachinda? Ha. Nen manchi hero laga gunnu pattukoni parigetedalu. Ha. Building meen dookedalu. Avanni chestunnara? Ha, avanni chestunnanu nenu. Meer kompa teesi padukune mundu chicken dinner aadi padukunnara? मोहन I run in my dreams like I jump nen jump chesta na dream ki ghost ki em cheptaru banasri an kuda cheppochu manam ke dayyam undi so nen long long jump teeskuntaru ante avada inni samasralu nunchi ostunna dayyam ventadutune undi avundi avada jump chestundi aina dayyam undi oka pan cheyandi ivalt nunchi jump cheyadam maneyandi okay na done meer padukune mundu mimmalni meer kattukondi itla ఎప్పుడైతే మిమ్మల్ని మీరు కట్టుకుంటారో మీరు జంప్ చేయడం మానేస్తారు మీ డ్రీమ్స్ ఏంటండి స్నేక్స్ వెనకల ఫాలో అవుతుంటాయి సో ఈవెన్ దయ్యం ఫాలో అవుతే మిమ్మల్ని స్నేక్స్ బేసిక్ గా ప్రాబ్లం ఏంటంటే అండి వాళ్ళ వెనక అబ్బాయిలు పడుతూ ఉంటారు వాళ్ళని వాళ్ళు దయ్యాలలాగా వాళ్ళని స్నేక్స్ లాగా ట్రీట్ చేస్తున్నారు శబాష్ 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 ఏం చెప్పారండి బలే చెప్పారు కరెక్ట్ ఎన్ని రోజుకి ఎన్ని పాములు వస్తుంటాయి రంగు రంగుల పాములు వస్తుంటాయి అప్పుడప్పుడు ఒకసారి వైట్ ఒకసారి గ్రీన్ ఒకసారి బట్ ద డు ద స్నేక్స్ బైట్ యు ఇన్ ద డ్రీమ్ స్నేక్స్ ఎస్పెషల్లీ అండ్ స్నేక్స్ ఇట్స్ వెరీ గుడ్ ఇఫ్ స్నేక్స్ బైట్ యు ఇన్ ద డ్రీమ్ అవునా నో ఐ హర్డ్ వెన్ యు సీ స్నేక్స్ దట్ మీన్స్ యు ఆర్ సరౌండెడ్ బై ఎనిమీస్ స్నేక్స్ ఆర్ నోన్ యాస్ ద ఎనిమీ నాకు ఎందుకండి సైన్స్ క్లాస్ కి వచ్చినట్టు ఉంది సడన్ గా తోటమాలిని ఇప్పుడు పరిగెట్టించండి సారీ పైనాపిల్ జ్యూస్ కాదు మరి ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి అనుకున్న తప్పటి అయినది ఒక్కటి కోల్తా కొట్టిందిలే పుల్పుల్ పిట్ట ఎందుకు నీమ్ కాదు అది తాగితే ఇంకంతేనమ్మా రాత్రి పడుకోవాల్సిన అవసరం లేదు కష్టమైన కలలు కాదు ఇక ఆ తర్వాత అంతా అక్కడే కొంచెం ఏమైనా తాగితే ప్రాబ్లీ షుగర్ వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందేమో గానీ గ్లాస్ తాగితే అంతే సంగతులు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం కృష్ణవంశీ బి రవి బాబు వేసేయండి చెప్పక్కర్లేదు మన కెమెరామెన్ గంగతో రాంబాబులో బ్రహ్మానందం గారి టైప్ లో చెప్తుంటాను నేను ఇక్కడ అంతే
క్వశ్చన్ నంబర్ 2 మీతో కలిసి యాక్ట్ చేసిన ఈ ఇద్దరిలో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరండి ఏ మంచి విష్ణు గారు బి నాని గారు ఏయాల్సిందే పడకపోతే అంతే మంచి విష్ణు గారు నాని గారు నేను అలా కంపేర్ అయితే కష్టం అండి బికాజ్ ది బోత్ హావ్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్స్ ఏ సేఫ్ ఆన్సర్ సేఫ్ ఆన్సర్ చుంచు మోహన్ దాన ఇంకో బాల్ ఉందా లేదు అంటే నేనే చూస్ చేసుకోలేకపోతాను బికాజ్ ఓకే ఓకే నిన్న ఎలా మారుస్తాం తెలుసా మేము ఎలా అసలు పర్ఫార్మెన్స్ విషయంలో విష్ణు గారి గురించి నాని గారి గురించి ఏమీ చెప్పకుండా తడబడినటువంటి తనీష్ గారు మూడో క్వశ్చన్ మీరు చేసేటువంటి నెక్స్ట్ మూవీలో ఈ ఇద్దర్లో ఎవర్ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకుంటారు డోర్ తెరుచుండి ఏ పూజా బి భానుశ్రీ ఏ నేను మీరు ఆల్రెడీ సెలెక్టెడ్ అందులో ఫస్ట్ హీరోయిన్ మీరే ఇద్దరు రెండు కళ్ళు మాకలాంటి మామటాలు లేవు చాలా వైలెంట్ గా ఉన్నారు మీ నెక్స్ట్ సినిమా హీరోయిన్ భానుశ్రీనా పూజానా చెప్పబోతే కొట్టలో ఉంది ఆమె పేరు చెప్తే ఈమె కొట్టలో ఉంది హలో ఆప్షన్స్ లో ఉండేదో చెప్పాలి రండి ఏ పూజా బి భానుశ్రీ కాదు నేను చెప్తే ఆ క్వశ్చన్ రాసిన వాళ్ళు ఇక్కడ నిలబెట్టాలి వాడు రాడుగా ఇక్కడ షూటింగ్ కి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అవును యాక్చువల్లీ అలాంటి సినిమా చేయొచ్చుగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వరకు బాగుంది ఈ లవ్ స్టోరీలో ఫైనలీ మీరు పెళ్లి చేసుకునేది ఎవరిని ఆల్రెడీ తనకు అయిపోయింది కాబట్టి హలో ఇది క్యారెక్టర్ అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి అంటే భానుశ్రీనే హీరోయిన్ బ్రేకింగ్ ఫేక్ న్యూస్ రెడీగా ఉన్నారా నేను భానుశ్రీనే హీరోయిన్ గా పెట్టుకుంటాను పెళ్లి చేసుకున్న వాళ్ళని మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగోదు కదా ఏమంటే హీరోలకి పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు ఉంటే కూడా మేము చూడట్లే మీ నాలుగో క్వశ్చన్ ఆఖరి క్వశ్చన్ నేను ఈ మూవీ అనవసరంగా చేశానరా బాబు అని అనిపించిన సినిమా ఏది ఏ నచ్చావులే బి పాండవులు పాండవులు తుమ్మెద మనసులో ఏముందో అది లోపలే పెట్టి బంతేసేవా వెళ్ళేవాడిని అంటే తను ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నాడో మీకు అర్థమైందా షాకింగ్ న్యూస్ బంతి వేసిన బంతిలానే ఆడుతున్నారుగా ఇది మా ఇష్టం ఇది మా సెపరేట్ ట్రాక్ ఇది బాను రమ్మ అద్భుతమైనటువంటి ఒక నికార్స్ అయిన క్వశ్చన్ సెలెక్ట్ చేశాను ఈ ఇద్దరులో బెస్ట్ యాంకర్ ఎవరు ఏ వర్షిణి బి విష్ణుప్రియ సార్ వేసే అవసరం లేదా అవసరం లేదు వర్షిణి విష్ణుప్రియ చుమ్మగారు నా కోసం ఏం కావాలి మీకు మీరు ఒక రెండు చింతపండ్లు ఇవ్వండి కాదు ఇది స్కిప్ బ్రేకింగ్ న్యూస్ వర్షిణి విష్ణుప్రియ వీళ్ళలో బెస్ట్ యాంకర్ ఎవరు అంటే యాంకరా ఎవరు అని ఆలోచించినటువంటి భానుశ్రీ అక్క టూ మచ్ అక్క మీరు ఈ రెండు ప్రొఫెషన్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే దేన్ని సెలెక్ట్ చేస్తారు ఏ డాన్సింగ్ బి యాక్టింగ్ యాక్టింగ్ ఇష్టం ప్రెసెంట్ ఎందుకంటే డాన్స్ అంటే ఆల్రెడీ ప్రూవ్ కాబట్టి దానిలో ప్రూవ్ చేసుకునే అవసరం లేదు బ్రేకింగ్ న్యూస్ ఏం లేదు ఓకే ఈ ఇద్దరులో ఈ ఇద్దరు యాంకర్స్ లో బెస్ట్ ఎంటర్టైనర్ ఎవరు సుమా గారు ఆమెకి ఇంకో రెండు ఏ సుధీర్ బి ప్రదీప్ ఎవరు బెస్ట్ ఎంటర్టైనర్ పర్లేదు నేను వేసేసిరానా సేఫ్ ను అయినా చెప్తా చెప్పు ప్రదీప్ గారు సుధీర్ బ్రేకింగ్ న్యూస్ యాంకర్ విషయంలో అయితే ప్రదీప్ గారు నేను ఎంటర్టైనర్ ఎవరని అడిగాను ప్రదీపే మంచి ఎంటర్టైనర్ సుధీర్ యాంకరింగ్ లో ఏమో అని చెప్పిన భాను బాహుబలి మూవీలో ఈ ఇద్దరు హీరోయిన్స్ ప్లేసుల్లో మీరైతే ఇంకా బాగుండేది అంటే ఎవరిని రీప్లేస్ చేస్తే బెటర్ అనుష్కానా తమన్నానా
అసలు రాజమౌళి గారి బాహుబలి సినిమాలో తమన్నా కన్నా ముందు నాకే ఆఫర్ వచ్చింది, నేను తిరస్కరించాను. ఆ తర్వాత నాకు మేకప్ లేకుండా అనుష్క గారి పాత్ర ఇచ్చారు, నేను వద్దన్నాను. దా ముంబై, నువ్వు ఇందాక నుంచి చాలా ఎనర్జీతో ఊగిపోతున్నావురా. ఎందుకు నాకు ఎస్బిఎల్ లేదు, నేను చేశాను అంటే ఆవిడకి వచ్చింది మీకు రాలేదని మీరు ఫీల్ అవుతారు, అందుకని మిమ్మల్ని ఆడిస్తుంది. మీరు వీళ్ళిద్దరిలో ఎవరితో డాన్స్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎక్కువ? ఏ ప్రభాస్, బి మహేష్ బాబు. ఇద్దరు అట్లా కాదు, ఒకటే చెప్పాలి. నిజంగా చెప్తాను, ఇద్దరు. వన్, ఇఫ్ యూ హావ్ టు చూస్ ప్రభాస్. బ్రేకింగ్ న్యూస్. పర్వాలేదు, బ్రేక్ చేయండి, ఏం చేస్తారు అది చేయండి. ప్రభాస్ తో డాన్స్ చేసేటప్పుడు నేను చాలా ఎక్కువ ఎనర్జెటిక్ గా ఫీల్ అయ్యాను. అవును, అంతే, ఆ తర్వాత ఏం లేదు. నా మూవీలో ఒక సాంగ్ చెయ్యాలి అని ఈ ఇద్దరు డైరెక్టర్లు ఒకేసారి అడిగితే ఎవరికి డేట్ ఇస్తారు? బికాజ్ ఒకటే డేట్, ఏ వివి వినాయక్ గారు, బి పూరి జగన్నాథ్ గారు. పూరి యార్, వివి వినాయక్ గారు సినిమాలకి డేట్లు అడిగితే నేనేం చెప్తానో చూడండి అని చెప్పిన ముమాయ్ డీటెయిల్స్ లోకి వెళ్తే షాక్ అవుతారు, షాక్ అవుతారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, నేను చేయకపోతే ఈ మూవీకి ఇంత పేరు వచ్చుండేది కాదు అని వీటిల్లో ఏ సినిమా గురించి అంటారు? ఏ మైసమ్మ ఐపీఎస్, బి ఆపరేషన్ దుర్యోధన. సుమా గారు, చెప్తాను, దాసరి గారు నాకు ఈ ఇండస్ట్రీకి యాక్టింగ్ కోసమే మైసమ్మ ఐపీఎస్ ఇచ్చారు. బట్ పోసాని కృష్ణ మురళి గారు వర్క్ చేశాను, సో ఆ మూవీకి మైండ్ కి లేదు గారే మూవీ హిట్ అవుతుంది కాదు, సో అందుకే ఐ వుడ్ సే ఆపరేషన్ దుర్యోధన. ఆవిడేమన్నారో అర్థమైనట్టయితే మీరే బ్రేకింగ్ న్యూస్ వేసుకోండి. చెప్పింది కదా, కరెక్ట్ నా, అర్థమైంది నాకు. థ్యాంక్ యూ. నాకు అర్థం కాలేదు, మీరు చెప్పండి. తర్వాత సబ్ టైటిల్స్ వస్తుంది. మూడో క్వశ్చన్ ఆప్షన్, ఏ సన్నగా ఉన్న అమ్మాయిలు, బి బొద్దుగా ఉన్న అమ్మాయిలు, పొట్టిగా ఉన్న అమ్మాయిలు, ఎత్తుగా ఉన్న అమ్మాయిలు. ఆఫ్రికా ఖండంలోని మారిటోనియా దేశంలో ఎలాంటి అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు? ఉమైత్, నాలాగా, బి బొద్దుగా. బొద్దుగా ఉన్న అమ్మాయిలు లాక్ చేయండి. తనీష్, అలాగే చేసుకుంటారు కాబట్టి బొద్దుగానే. ఆప్షన్ బి బొద్దుగా, ఈయన కూడా లాక్. పూజ, బి టాల్. ఆప్షన్ డి ఎత్తుగా ఉన్న అమ్మాయిలు పూజాకి లాక్. బాను, సేమ్, ఎత్తుగా. ఎత్తుగా ఉన్న అమ్మాయిలు బానుకి కూడా లాక్. మోస్ట్లీ నేను చూసిన వాళ్ళందరూ అలాగే బొద్దుగానే ఉంటారండి. సౌత్ ఆఫ్రికా దే ఆర్ ఆల్మోస్ట్ హెవీ అండ్ దే ఫైండ్ ఇట్ వెరీ సెన్సువస్. వదిలేస్తే టాపిక్ ఎటో వెళ్ళిపోతుంది. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. పొట్టిగా ఉన్న అమ్మాయిలు కాదు. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు? ఈ రౌండ్ వరకు ఇలా జరిగింది, తర్వాత అయినా జరగకుండా చూస్తాం. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏమిటండి మీరు రెండు పెట్టేది, కోడి గుడ్డు పెట్టినట్టు వెళ్ళండి. ఓకే, ఒకేసారి వేసుకోవచ్చు, ఆవిడ ఇష్టం. నాకేమవుతుంది? అయ్యో, అబ్బే, మీరు మొహమాట పడద్దు, రండి, నేను దగ్గర నుండి తీసుకెళ్తానుగా. ఏంటో మొహమాట పెడేస్తున్నారు మరి?
जग में माया ब्रतके माया नेनेम चेप्पानु मीरेम चेप्पारु మీ మగవాళ్ళు మావి చిగురులు వేప చిగురులు తోటకూరలు పుదీనాలు తోటకూరలు ఈ రోజు మీ టైం ఏంటో గానీ ఒక్క మగని చేసి ఆడుకుంటున్నారండి అందరూ ఎవరన్నారండి కలిసే చెప్తున్నాం రైటే చెప్తున్నాం వాళ్ళకేమో డబ్బులు వస్తున్నాయి నాకేం ఐస్పీల్ వస్తుంది లేచింది నిద్ర లేచింది మహిళా లోకం తతరిల్లింది పురుష ప్రపంచం మీ మగవాళ్ళు మావి చిగురులు వేప చిగురులు తోటకూరలు పుదీనాలు తోటకూరలు ఓ పానీపూరి యాక్చువల్లీ ఏంటంటే ఈయనకి ఎస్పీఎల్ వచ్చిందండి మీరు అసలు అది పానీపూరినే చూడనట్టు రాకండి మీరు అసలు ఈయనది ఒక పానీపూరి బండి ఉంది ఆయన పానీపూరిలు అమ్ముతున్నాడు మనం కస్టమర్ యా ఒక్కొక్కళ్ళకి ఏం చెప్పి పెడతారు మీ ఇష్టం ఏం చెప్పి ఇవ్వు ఇవిడికేం చెప్పక్కర్ల एकदम ऐसे ऐसे ना चटका हो जाए ऐसे रेडी चला बाबू चेतल కడుక్కున్నావా ఆల్్రెడీ దున్నానంటే ఫస్ట్ అదే చేశాను ఓకే బాబు మధ్యలో చౌడసలు ఊడ్చుకున్నది కూడా ఏమి పర్వాలేదు చే 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 మేడం ఇది తినండి మేడం అసలు ఇంకోటి అడగరు ఆ వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు కొంచెం అమ్మాయిలకు లైన్ వేస్తున్నారు వాడు మామూలుగా చూస్తే లైన్ వేసినట్టు ఉండదు మీకు రియాలిటీ షోలో అలా అనిపించిందా మీరు అయిపోయింది డబ్బులు కూడా ఇవ్వాలి వెళ్ళిపోండి పానీపూరి ప్రేమగా పెట్టాలి పట్టండి మీలాగే చాలా బాగుంది ఎంతమందికి ఇచ్చిన పానీపూరిలో అంటే నాకు పని అది కదండి నాకు పూరి వద్దు నాకు వాటర్ వద్దు మీకు పూరి వద్దు వాటర్ వద్దు ఓన్లీ ప్రోటీన్ ఇది తీసుకెళ్ళండి ఈవిడ డైట్ కాన్షియస్ తో నాకు పూరి వద్దు నాకు వాటర్ వద్దు ఇట్స్ ఓకే ఇట్స్ ప్రోటీన్ థాంక్యూ ఇది నాకు గుళ్ళో ప్రసాదం పెడుతున్నట్టు ఉంది రియల్ కస్టమర్ ఇక్కడ ఒక నాలుగు ప్లేట్లు మిఠా లేదా ఉప్పు లేదు కారం లేదు పచ్చిమిరపకాయ లేదు అందులో ఒక మీటా లేదు నీదొక పానీపూరి బండి మళ్ళీ నువ్వు క్లెన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నావా లేదా అని చెప్పి చెకింగ్ చేయడానికి వచ్చిన మఫ్డీలో ఉండే ఇన్స్పెక్టర్ నేను ప్లాస్టిక్ కవర్ వేయాలని తెలియదా చేతికి జర్మ్ స్ప్రెడ్ అవుతున్నాయి రకరకాల కొత్త కొత్త వైరస్లు వస్తున్నాయి తెలుసా నీకు ముమాయిత్ వైరస్ అని ఒకటి వచ్చింది కరోనా కంటే పెద్దది నేను క్యారెక్టర్లో ఉన్నాను దింపకు ఓకే సారీ ప్లాస్టిక్ ప్లాస్టిక్ వేసుకో చేతికి తీసుకో ఇవి వేసుకో తొందరగా వద్దు అది ముంచి నాకు పెట్టకు అసలు నీట్నెస్ మెయింటైన్ చేయాలి ఓకేనా లేదన్నా నార్మల్ గా కలిపి పెట్టు మాట రాణి మౌనమిది అదే కాదు ఇందాక కిందేదో తగులుతుంది అనుకుంటున్నాను ఏ పర్వాలేదు నేను ఎన్నెన్ని తిన్నాను నాకేం కాదు నా కడుపులో ఉండేటువంటి వైరస్లకి బయట నుంచి వచ్చేవి చచ్చిపోతూ ఉంటాయి నెక్స్ట్ టైం నుంచి నాకు ఇలా కనిపించడానికి వీల్లేదు ఏ ఇట్లా తీసుకుని వెళ్ళి బండి తీసుకుని వెళ్ళి ఇక్కడ నుంచి పానీపూరే పానీపూరే ఎవరికైనా సరే వినేటప్పుడు వినసొంపుగా ఉండాలన్నమాట కొంచెం సంగీతం లాగా పలుకు మంచిగా అక్కడి నుంచి ఇక్కడికి రా ఇప్పుడు పానీపూరి ఇలా అయితే ఎవరైనా కస్టమర్లు వస్తారా అసలు నేను వస్తా మీరు ఎప్పుడైనా వస్తారు నాకు అర్థం అవుతుంది
అటు గట్టిగా కాకుండా ఇటు నెమ్మదిగా కాకుండా మధ్య రకంలో అనండి. పానీ పూరి శబాస్. నెక్స్ట్ టైం నుంచి మీటా చేతికి గ్లౌజులు అన్ని పాటించి ఓకేనా? ఓకే వాళ్ళు. ఒక పానీపూరి కొట్టు. ఏంటి నేను వదిలేస్తాను అనుకుంటున్నావా నీ పిచ్చి? పాపం నుంచి ఎప్పటి నుంచి నువ్వే మాకు ఇచ్చావు కదా. ప్రొఫెషనల్ పానీపూరి వాళ్ళు ఇలా ఉంటారు చూడు. ఎప్పుడో పొద్దున చేతులు కడుక్కున్నా. ఉప్పు ఉందా? అది నా చేతికుండే చెమట. ఒక్కటి తినేసామనుకో లోపల ఉండే వైరస్లు అన్ని పోతాయి. ఇంత పెద్ద సంచి ఎడతాడు, దాని నిండా ఏమిటో ఇలాగా మొత్తం బూర్లు బూరు ఖాళీ బూరుల్లో ఉంటాయి అన్ని కూడాను. ఇంతంత గొట్టాలు, అదేమో చెదపడం, అందులో ఏదో రసమో నీరసమో ఏదో పోస్తాడు, అది తినడం. ఇంకా వై అన్న. వాడి చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం. ఏం చేయమంటారు గరికపాటి గారు? ఈ రుచి బాగుంటుంది మరి ఏమిటో. ఇప్పుడు బొద్దుగా ఉండేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆఫ్రికాలో ఉండే వాళ్ళు అనుకుంటున్నారు బికాస్ అదృష్టం అని. మీరు ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నారు? బికాస్ ఇక్కడ వేరే వాళ్ళని అయితే మీరు ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నారో మేము అడగలేము, మీరు ఒక్కళ్ళే ఉన్నారు. చాలా కన్ఫ్యూజింగ్ ఉంది ఇక్కడ. ఇదంతా కాదండి, అమ్మ చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అయిపోద్ది. ఇక్కడ కూడా సేమ్ గేమ్ మాత్రం. బాను నీ విషయం ఏంటి అసలు? నాకెందుకు అమ్మాయి? ఎవడన్నాడు ఎలాంటి అబ్బాయిని చేసుకోవాలనుకుంటున్నావు? చెప్పాను కదా కనీసాలు చెప్పాలి. మళ్ళీ ఒకసారి చెప్పాది, వేరే షో. అసలు నేనేదో ఇంటర్వ్యూ ఇస్తే ఇంకేదో వేసి అక్కడ దాన్ని ఇంకోలా చేశారక్క. మీ పెళ్ళి ఎప్పుడు అన్నారు? త్వరలో జరగబోతుంది అన్నాను, కావచ్చేమో అన్నాను. వాళ్ళు రాసేసుకున్నారు అంతా. పెళ్ళైతే ఇంకా కాలే. మీకు నాకు ఒక్క మగాడు, ఎవడాడు తెలియదు, ఎక్కడుంటాడు అది కూడా తెలియదు. ఇంకా మీరు ఎవరిని ప్రేమించలేదా? లేదు లేదు, ఉన్నాను పాస్ట్లీ బట్ ఇప్పుడు కాదు. అంటే ఇంకా యూ హావ్ టు ఫీల్? అది ఫీల్ కూడా లేదు. ప్రాబ్లీ ఇన్ పాస్ట్ దేర్ వేర్ సమ్ రిలేషన్షిప్. దే ఆర్ టాల్, హ్యాండ్సమ్, డార్క్ అండ్ ఐ లైక్ గుడ్ స్మైల్ ఇన్ గైస్ లైక్ తనీష్. మ్యాటర్ ఏంటో డ్రైవర్ అవుతుంది. నిజంగా చెప్తాను, గైస్ కి నా స్మైల్ చాలా ఇష్టం. మీకు వాళ్ళ స్మైల్ ఇష్టం? వాళ్ళ టీత్ బాగుండాలి. అంటే వాళ్ళకి పాన్లు అలాంటి అలవాట్లు ఉంటే పాపాడైపోతాయి. మదేన్ నువ్వు బ్లాక్ లిస్ట్ వెళ్ళిపో. మనసు ఎలా ఉండాలి వాళ్ళ మనసు? కేరింగ్ గా, కంఫర్ట్, నాచురల్ అది కావాలి. దాట్స్ ఇట్, నథింగ్ మోర్ దెన్ దాట్. టాలెంట్ కి మీరు పూజ చేయండి, అది పైన వెళ్తా. సో ఆ పర్వాలేదు. Money wise, it is okay if the guy is not even working but talented and wants to work hard. Correct, he should be hard working. Meeru, I've liked somebody, loved him and married him also. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఆప్షన్ ఏ వసంత ఋతువు, బి గ్రీష్మ ఋతువు, సి హేమంత ఋతువు అండ్ డి శిశిర ఋతువు. సో క్వశ్చన్ ఇస్, వెన్ డు ద లీవ్స్ విదర్ ఆఫ్, చెట్ల ఆకులు రాలిపోయే ఋతువు ఏది? ముంబై తగేన్ స్ప్రింగ్కి ఏం చెప్తా? అంటే ఇందులో అలా ఉండదు మాకు, ఎందుకంటే మాకు కూడా తెలీదు. మైట్ బి శిశిరా. శిశిరా అదేదో సాంగ్ ఉంది కదండి, ఈ రాత్రి వసంత రాత్రి. అదేంటంటే ఆ రాత్రి వసంత రాత్రి, కానీ ఆకులు రాలేవే. ఓకే, విచ్ ఎవర్ యూ వాంట్, బికాస్ యూ షుడ్ గెస్ నౌ. హేమంత్ లో పూజ, గ్రీష్, బాను, ఏ వసంత, అనీష్. నలుగురు నాలుగు ఆప్షన్ చేస్తే ఒకళ్ళు ఆడుకుంటారు కదా, శిశిర ఋతు. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. చెప్పింది రాంగ్ ఆన్సర్, ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. మీరు మా ఇంటికి ఈ రోజు వచ్చినటువంటి ఎస్పీఎల్ బంధువులు. గెలవకూడదు అనుకుంటున్నా గెలిపిస్తున్నారండి, అండి ఏదో కావాలని కృతజ్ఞతలు చేశారు కదా. ఎంత చక్కగా ఒకసారి ఎస్పీఎల్ ఒకసారి ఎస్బీఎల్. ఇంకేం మిగిలిందండి ఎస్ఏఎల్? ఏమంటున్నా పట్టించుకోకుండా కొంచెం ఆ తనీష్ కి డబ్బులు వచ్చేలాగా చూడు. దేవుడా, సుమ గారు ఏం కోరుకున్నారో అదే జరిగేలా చూడండి.
మొక్కారా? మా క్యాష్ దేవుడు. అంటే మీరు మొక్కి తినేస్తారా ఏంటది? అవును, నేనే రోజు పూజలు యాగాలు అన్ని చేస్తూ ఉంటాను. మొత్తానికి లాస్ట్ లో అయినా సరే ఎక్కువ కొట్టేసి ఈ ఆడపిల్లలందరికన్నా ఎక్కువ స్కోర్ ఇప్పుడు నీకే ఉంది తెలుసా? ఇందాక నుంచి ఏమో నేను ఒక్క మా గాడిని అంటున్నావు, నీకు 1 లక్ష. ప్లీజ్ ఎవ్రీబడి డొనేట్ 10,000 రూపీస్. సో ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో ఉన్నాడు తనీష్. సెకండ్ రౌండ్ లో కలిపదాము మన నెక్స్ట్ రౌండ్. మనీ మనీ మోర్ మనీ. ఓకే, ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సినిమా టైటిల్ మిమ్మల్ని గెస్ట్ చేయమని చెప్తాం. 4 ఆప్షన్స్ ఇస్తాము, అలాగే ఒక పోస్టర్ కూడా ఇస్తాము. సినిమా పేరేంటో మీరు చెప్పాలి. ఒకవేళ రైట్ ఆన్సర్ అయితే 50,000, రాంగ్ అయితే మీ అకౌంట్ లో నుంచి సగం డబ్బులు పోతాయి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కి యాడ్ అవుతాయి. అలా 4 క్వశ్చన్స్ కి ఎవరు చెప్పకపోతే మొత్తం అమౌంట్ లీడ్ లో ఎవరున్నారో వాళ్ళకి ఇచ్చేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ మురారి, బి వెంకీ మామ, సి వెంకీ, డి సాక్ష్యం. బజర్ నొక్కిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి, వేరే వాళ్ళకి అవకాశం లేదు. తనీష్. వెంకీ మామ. వెంకీ మామ. ఓకే సరే, అయితే వెంకీ మామ ఇది కరెక్టా కాదా చూద్దాం. సెకండ్ క్వశ్చన్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ గుండె జారి గల్లంతయ్యిందే, బి ఊహలు గుసగుసలాడే, సి నువ్వే నువ్వే, డి నేను శైలజ. బాను బాను. ఊహలు గుసగుసలాడే. ఊహలు గుసగుసలాడే లాక్ చేయండి. కరెక్ట్ అయితే 50,000 బాను, రాంగ్ అయితే మాత్రం డబ్బులు పోతాయి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు. సో అలా నీ దగ్గర నుంచి 25,000 తీసేసుకున్నాము. నీకు ఇవ్వాల్సిన 50,000 నెక్స్ట్ క్వశ్చన్ 50,000 కలిపితే 1,25,000 ఇస్ ద వాల్యూ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ నాన్నకి ప్రేమతో, బి డిస్కో రాజా, సి డార్లింగ్, డి కలిసిందాం రా. నాకు ఒకటే అర్థమైంది, ముమ్మయ్యతో డబ్బులు వినింది. 125 నొక్కేద్దాం. మనకు వచ్చినా రాకపోయినా వేరే వాళ్ళకి రాకూడదు. సారీ, ఆప్షన్ నాన్నకి ప్రేమతో, డిస్కో రాజా. డిస్కో రాజా. డిస్కో రాజా. డిస్కో రాజా కరెక్టా కాదా చూద్దాం. ద బటర్ఫ్లై. నువ్వు నాతో ఏమన్నావో నేనే విన్నాను, బదులేదు ఏం చెప్పావో ఏమనుకున్నాను. భాషంటూ లేని భావాలేవు నీ చూపులు చదవనా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇదే రౌండ్ లో 50,000 క్వశ్చన్ వాల్యూ. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ విన్నర్, బి సింగం, సి రేసుగుర్రం అండ్ డి గద్దలకొండ గణేష్. పూజ పూజ పూజ. రేసుగుర్రం. ఓకే సరే చూద్దాం ఇది కరెక్టా కాదా. అలా ఈ రౌండ్ అయ్యేసరికల్లా అందరికి అకౌంట్ లో ఎంతో కొంత డబ్బులు అయితే వచ్చేసాయి. సో నెక్స్ట్ రౌండ్ లో కలిపదామా. మన నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్. చైతన్య మెరిట్. చైతన్య మెరిట్ కాలేజ్. సరే ఫస్ట్ క్వశ్చన్, 5 నిమిషాలు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు 5 మినిట్స్ లో వంట చేయాలి అని. అని ఎవరికో చెప్తామా? ఓకే నెక్స్ట్. ఫ్రెండ్ బయటికి వెళ్దాం రమ్మ అన్నప్పుడు 5 నిమిషాలు వస్తాను అంటాడు. ఎందుకు అంత కోపం? అవుతూ ఉండొచ్చు లైఫ్ లో. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా. అబ్బాయిల షాపింగ్ కి ఎంత టైం పడుతుంది అంటే 5 మినిట్స్ అని చెప్తాం. అబ్బాయిలతో అమ్మాయిలు చెప్తారు అలా, కానీ ఎక్కడ అవుతుంది? పొద్దున్నెళ్తే రాత్రి వెనక్కి వెళ్తారు.
నీకు ఎంతసేపు మేకప్ వేసుకుంటావు అని అమ్మాయిని అడిగినప్పుడు, నీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలన్నా, రేపొద్దున నీ పెళ్లి పెటాకులు కాకుండా ఉండాలన్నా అడగకు, ఓకేనా? నా ఫ్రెండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఉండి పికప్ చేసుకొని రమ్మంటే నేను 5 నిమిషాలు చెప్పు. పాపమాడు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు అంతే. మనకు అర్జెంట్ వచ్చినప్పుడు 5 నిమిషాలు. అంటే 5 నిమిషాలు ఆగమని ఇంకోటి చెప్తున్నారా? ఒక్కటే ఆపకూడదమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. చాలా లక్కీ నువ్వు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? అమ్మాయి ప్రపోజ్ చేయగానే ఓకే అన్నప్పుడు. చేసావేంటి ఈ పనులు కూడా? ఎగ్జామ్స్ లో ఏమి రాయకపోయినా మార్క్స్ వేసే టీచర్ దొరికినప్పుడు అలా కూడా వేస్తారా మార్కులు? అర్థం చేసుకున్న భార్య దొరకడం నువ్వు చాలా లక్కీ అని అన్నాను. అంటే ఈ భార్య అర్థం చేసుకోవడం అంటే ఏంటో నాకు అర్థం కాలే. ఏం అర్థం చేసుకోవాలి? అండర్స్టాండింగ్. అంటే అండర్స్టాండింగ్ అంటే ఇద్దరి మధ్యన అంటే తాగేసి వచ్చినా ఏమనకుండా ఉండడం, డబ్బులు ఇంటికి కాకుండా ఇంకెక్కడైనా ఖర్చు పెడితే కూడా అయ్యో చేసుకోండి అనడం. నేను స్లిప్స్ పెట్టినప్పుడు ఎగ్జామ్ ఆ క్వశ్చన్లే వచ్చినప్పుడు కరెక్ట్. ఎప్పుడో మనం చదివిన ఆన్సర్లు రావడం మాత్రమే కాదు, మనం స్లిప్పుల్లో పెట్టినవే రావడం కూడా ఒక లక్కే. నెక్స్ట్. మా ఫ్రెండ్ రోజుకు ఒక కార్లో తిరుగుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు. నా పేరు ముఖేష్, నేను ఒకే సంవత్సరం గుట్కా నమలేని. ఇప్పుడు నాకు నోటి వాడికి అప్పుడప్పుడు నా ప్రోగ్రాంలు చూపిస్తూ ఉండండి, నవ్వుతాడు కాస్త. ఇంకా ఎన్ని రోజులు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? వర్క్ కంప్లీట్ కాకపోతే ఇంకో టైం అడిగి ఇంకా ఇంకొన్ని రోజులు కావాలని అడుగు వర్క్ కోసం. ఓకే నెక్స్ట్. పెళ్లి చేసుకోమని అని చెప్పినప్పుడు. ఇల్లు బిల్డింగ్స్ లాంటివి చాలా రోజులు కడుతున్నప్పుడు అలా అంటాం. అవును చాలా సంవత్సరాలు కడతారు. అసలు ఫ్రెండే లవ్ లో ఫెయిల్ అయ్యి బాధపడుతుంటే ఇంకెన్నాళ్ళు బాధపడతావు? ఇంకెన్ని రోజులు బాధపడతావు అంటావా? అంటే వదిలేమనాలా వదిలేమనాలా? కాలేజ్ కి వెళ్ళడం మానేసినప్పుడు ఇంకా ఎన్ని రోజులు ఇంట్లో ఉండాలి అనిపిస్తుంది. వెళ్ళాలనిపిస్తుంది కదా కాలేజ్ కి, ఇంట్లో ఉండాలనిపించదు కానీ చదవాలనిపించదు. మీకు అర్థం అవుతుందా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఏటీఎం మెషిన్ లో నుంచి డబ్బులు ఎలా తీయాలో పెద్దవాళ్ళకి చూపించిన తర్వాత నీకు అర్థం అవుతుందా అని అడుగుతావు. ఓకే టీచర్, 2 గంటల క్లాస్ చెప్పినప్పుడు లాస్ట్ కి నీకు అర్థం అవుతుందా అని? 2 గంటలకి హాయ్ చెప్పినప్పుడు? 2 గంటల క్లాస్ నాకు అర్థం అవ్వలేదు, నాకు అర్థం అవ్వలేదు. హాస్పిటల్లో నర్స్ టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు ఏ వేసుకోవాలో అని మళ్ళీ అడుగుతుంది కదా. నర్స్ ఎందుకు ఇస్తుంది? డాక్టర్ ఏమయ్యాడు, డాక్టర్ ఏమయ్యాడు? నీకు అర్థం కానప్పుడు అర్థం అవుతుందా అని అడుగుతామని. ఎంత చెత్తగా చెప్పావో, చెత్తగా చెప్పావో, నీకు అర్థం అవుతుందా? సుమక్క మీరు చాలా బాగుంటారు, మీకు అర్థం అవుతుందా? ఇలాంటి సందర్భాల్లో మీకు అర్థం అవుతుందా అంటారు? ఇలాంటివి చెప్పాలి, ఇలాంటివి. ఓకే. అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నానా అని చెప్పిన తర్వాత నీకు అర్థం అవుతుందా? అదే నీకు నెక్స్ట్ రాబోయే కిడ్నాప్ లో క్యారెక్టర్ ఇస్తున్నాను, రెడీగా ఉంటా. ఓకే ఇది చాలు, కిడ్నాప్ చేసే టైం అయింది, సెటప్ ప్లీజ్. మా క్యాష్ షోకి వచ్చినటువంటి సెలబ్రిటీస్ అంతా ఎప్పటికప్పుడు మమ్మల్ని ఎప్పుడు పంపించేస్తారు, ఇంకెన్సేపు షో అని అడుగుతుంటారు. అందుకనే లాక్ చేసేద్దామని కిడ్నాప్ చేసేస్తున్నాం. ఎక్కడ మై బాయ్స్ ఎంటర్. ఈ రోజు క్యాష్ కలెక్షన్ కింగ్ లో కిడ్నాప్. ఎన్నిసార్లు చెప్పాను నీకు పళ్ళ సెట్ లోపల పెట్టుకో అని? ఇంకొకసారి నాకు బయట కనబడడానికి వీల్లేదు. కిడ్నాపర్లు ఎక్కడ అని ఉంటారా, అని ఉంటారా? ఏయ్ లాస్ట్ టైం ఏం చేసావు నువ్వు? ఆ బ్యాగ్ వేసుకొని పారాషూట్ అనుకుని దూకేసావు. ఎక్కడి నుంచో కాదు, ఫ్లైట్ కింద ఉన్నప్పుడే దూకాడు, ఫ్లైట్ కింద ఉన్నప్పుడే దూకాడు. ఈసారి అలాంటి తెలివి తక్కువ పనులు ఏం చేయకు. హలో ఎరా, అది నారిబ్బన్ కదా నీ తల కట్టుకుంది. ఒక్కళ్ళు ఇక్కడి నుంచి బయటకి వెళ్ళడానికి వీల్లేదు, ఎలిమినేషన్ లేదు, తోటకూర కాడాలేదు, అర్థమైందిగా? ఎవరికి ఫ్లైట్ టైం అయినా పర్లేదు, మన ఫ్లైట్ లో కూర్చొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే.
నేను చెప్పినట్టు రెండు అడుగులు ముందుకేయండి, లెఫ్ట్ కి ఆ కుర్చీలో కూర్చోండి. మీరు ఇప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళని పిలవండి తొందరగా. పూజ, పూజ నువ్వు అయితే రాజా. మీకు కొన్ని క్వశ్చన్స్ వినిపిస్తాం, అందులోంచి కష్టమైన క్వశ్చన్ ఆవిడకి ఇస్తే తను ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, లేకపోతే అదే ఫ్లైట్ టికెట్ మీకు ఇస్తుంది, మీరు వెళ్ళిపోతారు. ఓకే ఓకే. ఏంటి ఇది ఇలా కనిపిస్తుంది? ఒక్క నిమిషం. ఐదు నిమిషాలు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? చాలా లక్కీ నువ్వు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఇంకా ఎన్ని రోజులు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? మీకు అర్థమవుతుందా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఒక క్వశ్చన్ ఇవ్వండి తనకి. సెకండ్ క్వశ్చన్, చాలా లక్కీ నువ్వు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? పూజ చెప్పండి. కూపన్స్ ఉంది కదా, లైక్ లాటరీ లాగా, లాటరీలో ఆర్ ఎనీ టైమ్ వి షాపింగ్ మాల్ లో వెళ్ళి కూపన్ దాంట్లో ఒక ఒక టైం ఇఫ్ యువర్ నంబర్ కమ్స్. ఆపండి, ఇంత ఇంత ఆన్సర్లు చెప్తే ఫ్లైట్ అంత పొడుగుంది. మీ ఆన్సర్ అదే కూపన్ లాటరీ. రే, ఆ కూపన్లు లాటరీలు అంట ఉన్నాయో చూడండి. అక్కడ ఎక్కడ చూస్తున్నారా? స్క్రీన్ మీద చూడండి. సెకండ్ ఛాన్స్, ఒక యాక్సిడెంట్ అవుతుంది, యు మిస్ దట్ యాక్సిడెంట్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఫైర్ యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్, వాటర్ యాక్సిడెంట్, ఆ టైమ్ లోనే 5 మినిట్స్ యు లక్కీ. మీరేం ఎస్కేప్ అయినా ఇవాళ మా కిడ్నాప్ మాత్రం ఎస్కేప్ అవ్వలేరు. ఏయ్ చూడండి రా, సారీ మీరు చెప్పిన ఆన్సర్ లేదు. వన్ మోర్ ఛాన్స్ ఉందా? మీకు ఇంకో ఛాన్స్ కాదు, ఇంకా 3 ఛాన్సెస్ ఉన్నాయి. ఓ, 3 ఛాన్సెస్. ఓకే, క్యాంపస్ క్యాంపస్ ఇంటర్వ్యూ లో జాబ్. ఒక్క నిమిషం. ఏయ్, అక్కడ ఎకానమీ క్లాస్ లో ఎవరో గొడవ చేస్తున్నారు, ఒకసారి చూడండి రా. ఏయ్, అక్కడ చూడు. ఏయ్ షో, ఏం వచ్చినా ఆపుకోండి, ఏం వచ్చినా ఆపుకోండి. హలో మేడం, చెప్తారా? క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ ప్లేస్మెంట్ దొరికింది. క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ ప్లేస్మెంట్ దొరికితే లక్కీ అంటారు. ఓకే చూద్దాం. నెక్స్ట్ ఆన్సర్ సుమ గారు. అందుకే కదా నేను ఇక్కడ నుంచింది. You are lucky that your mother didn't give you money. Lucky that amma double ivvaled. Okay, chuddamu. You're lucky that you don't have petrol in your bike to go to college and school. Petrol lekapothe vellaleru adi. Okay, chuddam. ఒక్క ఆన్సర్ ఏంటో చూడండి. మంచి అమ్మాయి భార్యగా దొరికినప్పుడు. ఓ, వెన్ యు గెట్ ఎ నైస్ గర్ల్. మంచి భార్య దొరికినప్పుడు లక్కీ అండి, మంచి భర్త దొరికితే లక్కీ కదా. ఎనీవే, మీరు ఇందులో నుంచి వెళ్ళిపోతున్నారు, కానీ వెళ్ళి మీరు కొంచెం ఎకానమీ క్లాస్ లో ఉండే వాళ్ళకి మంచి నీళ్లు కావాలి. మీకు ఏం కావాలమ్మా? బిస్కెట్స్ ఏమైనా కావాలా? బిర్యానీ బిస్కెట్లు కావాలి, పంపించమని చెప్పి. చెప్పేంత వరకు కదిలేవో. నెక్స్ట్ ఎవరిని మీరు ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు? బాను.
మళ్ళీ క్వశ్చన్స్ చెప్తున్నాను, మీకు జాగ్రత్తగా వినండి. 5 నిమిషాలు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, ఇంకా ఎన్ని రోజులు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం, మీకు అర్థమవుతుందా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, మీకు అర్థం అవుతుందా? తను కరెక్ట్ చెప్తే మీరు ఎలిమినేట్ అవుతారు. ఓకే పర్వాలేదు. మీకు అర్థమవుతుందా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, చెప్పండి, మీరు జుట్టు సర్దించాలు. అర్థమవుతుందా అని ఎప్పుడు అంటామా? స్కూల్లో పిల్లలకి క్లాసులు చెప్తున్నప్పుడు, వాళ్ళు వినకుండా అల్లర్ట్ చేస్తున్నప్పుడు టీచర్ అరే అర్థమవుతుందా రా అంటారు. పిల్లలకి టీచర్ అంటారు. చూద్దాం. విమానం సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మర్చిపోయాం. ఓకే. ఏయ్ రారా, ఇన్స్ట్రక్షన్స్ చెప్పరా. ఈ విమానానికి 2 తలుపులు అటు ఇటు ఉంటాయి. ఈ విమానానికి 2 తలుపులు అటు ఇటు ఉంటాయి. నేను ఏం చెప్పాను రా నీకు? అసలు ఎంత నేర్పించి పంపించాను నేను? ఒక్కడికి సరిగ్గా చెప్పడం రాదు. ఛీ, వేస్ట్. వెళ్ళిపో. కిడ్నాప్ జరిగింది తెలియదా నీకు? ముచ్చట్లు పెడుతున్నావు నువ్వు? ఇంకో ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు? మైక్ లేదు నీకు, ఉండు. ఏం మాట్లాడుతున్నావు అక్కడ? నా గురించి ఇన్ఫర్మేషన్? ఏ హలో పాపా, చెప్తావా? మీరే కదక్క చెప్తుంటే వద్దు ఆపు అని చెప్పి ఏదో ఫ్లైట్ గురించి చెప్తున్నారు ఇక్కడ అంతా. ఆ టాకోటో ఫ్లైట్ పట్టుకొని, ఆ టాకోటో ఫ్లైట్ పట్టుకొని. కిడ్నాపర్ ఇక్కడ, గివ్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ. సారీ అండి. చెప్పండి. మనం వేరే వాళ్ళకి లవ్ ప్రపోజ్ చేసినప్పుడు, వాళ్ళు తిరస్కరించినప్పుడు, నో అన్నప్పుడు, రే నీకు అర్థమవుతుందారా నేను లవ్ చేస్తున్నాను నిన్ను? ప్రేమ విషయంలో లవ్ లవ్ ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యది లేస్తావో స్నేహమా? చెప్పండి. ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ చెత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తిరిగినప్పుడు అరే వాళ్ళతో తిరగకరా, అర్థం కావట్లేదా, అర్థం అవుతుందా నీకు అంటాం. బ్యాడ్ ఫ్రెండ్స్ తో తిరిగినప్పుడు. యస్. అసలు దీనికి ఇంత సాంగ్ అవసరమా? ఇంకొకటి రాంగ్ చెప్తే చాలు మిమ్మల్ని ఫ్లైట్ దింపేస్తాం. ఓహో ఇది ఫ్లైట్ ఆక, ఫ్లైట్ ఆక. వాట్ ఆర్ యూ టాకింగ్? ఇందాక నుంచి మనం ఫ్లైట్ లో ఉన్నాం. ఒక్క నిమిషం. మరి అదేంటి, సీట్ బెల్ట్ లేదు, ఏం లేదు, ఇలా కిడ్నాప్ చేసిన ఫ్లైట్ లకి మళ్ళీ సీట్ బెల్ట్ ఎందుకు? ఎన్నిసార్లు చెప్పాను రా ఫ్లైట్ కిటికీ తొడవమని. చెప్పు బేబీ. తండ్రికి ఏమో కొడుకు డాక్టర్ జాబ్ చేయాలని ఉంటుంది, వాడికి ఏమో వేరే జాబ్ చేస్తుంటాడు. అర్థమవుతుందారా నీకు అని చూద్దాం. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. నువ్వు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూడు. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చెప్పినప్పుడు, ఇతర భాషల్లో మాట్లాడేటప్పుడు ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పిన వాళ్ళని మాత్రమే ఈ కిడ్నాప్ ఫ్లైట్ లో నుంచి రిలీజ్ చేస్తాం. ఓకే, మళ్ళీ రాంగ్ చెప్పావు కదా, నిన్ను కూడా రిలీజ్ చేస్తున్నాం. మీరే ఇక మిగిలినటువంటి ఆ 2 ప్రశ్నలు. 5 నిమిషాలు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, ఇంకా ఎన్ని రోజులు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? క్వశ్చన్ 1. 5 నిమిషాలు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఎవరైనా ఫ్రెండ్ వెళ్ళడం వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ లో ఇరుక్కుని ఎక్కడున్నారు అంటే, ఇప్పుడే 5 మినిట్స్ వచ్చేస్తా, 5 మినిట్స్ వచ్చేస్తా. ఓకే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆడవాళ్ళు రెడీ అవుతున్నప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు మేకప్ వేసుకుంటూ వేసుకుంటూ ఇప్పుడు 5 మినిట్స్ అయిపోతుంది, 5 మినిట్స్ అయిపోతుంది. ఎందుకు రా నవ్వుతున్నావు నువ్వు? వాడు నిజమని ఫీల్ అయ్యాడు. వాష్రూమ్ నేను టీచర్ లా కనిపిస్తున్నానా నీకు? కిడ్నాపర్ ఇక్కడ, కిడ్నాపర్ ఇక్కడ.
వాష్రూమ్కి వెళ్ళొచ్చా? ఏం వచ్చినా ఆపుకోవాలి, కూర్చో. ఏంట్రా రియలా యాక్ట్రెస్ ఏవా? రియలా రైట్, ఇక్కడికి వాష్రూమ్ అంట, నువ్వు కూడా లోపలికి వెళ్ళి వీడితో. ఎవ్వండి నమ్మడానికి లేదు, ఓకే? ఒకటికైతే లోపల ఉండు, రెండైతే బయటకు వచ్చే. చెప్పండి మీరు. ఆడవాళ్ళు రెడీ అయ్యేటప్పుడు, ఆడవాళ్ళు రెడీ అయ్యేటప్పుడు ఉందా లేదా చూద్దాం. నైస్. ఏంటి హ్యాపీయా? ఏయ్, ఇంకెవ్వరికైనా వస్తుందా? ఆపుకోండి ఆపుకోండి. కిడ్నాప్ అంటే కామెడీగా ఉంది మీకు అసలు. నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు లాస్ట్ సార్, ఫైవ్ మినిట్స్ సార్, ఫైవ్ మినిట్స్ సార్, లాస్ట్ సార్, ఫైవ్ మినిట్స్ సార్, పేపర్ లాగేసుకునేటప్పుడు, ఎగ్జామ్ రాసేటప్పుడు, ఎగ్జామ్ రాసేటప్పుడు చూద్దాం. దొరికినంత దోచుకో. పక్కడో పక్కడోకి నేను కిడ్నాప్ చేశాను. సో ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 4,10,000. ఈ రౌండ్ కూడా బాగా ఆడితే విన్ అయ్యేది 20,50,000. లేదంటే మాత్రం 2,05,000. ఓకేనా? సో వాళ్ళు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పొచ్చు. బెస్ట్ ఆఫ్ లక్. ఈవిడ బెస్ట్ ఆఫ్ లక్ ఎలా చెప్పారా? మీకు కొన్ని టాపిక్స్ చూపిస్తాం, అందులో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. సినిమా పేరు, ట్యాగ్ లైన్, అడవులు ఉన్న ప్రదేశం, సినిమా అండ్ మ్యూజిక్ డైరెక్టర్, ఎయిర్పోర్ట్, ప్రాంతం పేరు, హీరో ఇంటి పేరు, దేశం, జాతీయ గీతం, ఐపీఎల్ టీము, కెప్టెన్ పేరు. సినిమా, మ్యూజిక్ డైరెక్టర్. నేను సినిమా పేరు చెప్తాను, మీరు మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పాలి. సో క్వశ్చన్స్ అడగడం మొదలెట్టగానే ఈ బెల్ట్ కదులుతుంది, సామాన్లు పడిపోతూ ఉంటాయి, కరెక్ట్ చెప్తే 5 సెకండ్లు ఆగుతుంది. అది పడినప్పుడే భయం వేస్తుంటది. ఊరుకోండి, ఇందా కిడ్నాప్ లో భయపడలేదు మీరు. అది కిడ్నాప్ అండి, నేను స్కిట్ అనుకున్నా. ఓకే రెడీ, 10 క్వశ్చన్స్, 7 కరెక్ట్ గా చెప్తే చాలు. ఓకే రెడీ, 10 క్వశ్చన్స్, 7 కరెక్ట్ గా చెప్తే చాలు. And your time starts now. Inaya Vidaya Rama. Devi Shibir. Right answer. Sahasam Swasaga Sagipo. Darling. మణి శర్మ. రైట్ ఆన్సర్. బ్రోచే వారు ఎవరురా? రాజాది గ్రేట్. సైకాటిక్. రైట్ ఆన్సర్. సరైనోడు. సరైనోడు తమన్. తమన్. రైట్ ఆన్సర్. ఓ బేబీ. ఓ ఓ బేబీ. ఓ బేబీ. విక్కీ జమీర్. రైట్ ఆన్సర్. వెయిటింగ్ లైట్ పోతుంది. ఊపిరి గోపిచంద. రైట్ ఆన్సర్.
లక్షలు. ఇందులోంచి పాపం వీళ్ళకి ఏమైనా కొంచెం ఇస్తారా? అన్ని వాళ్ళకే. థ్యాంక్ యూ సో మచ్ బాను, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద షో. మళ్ళీ కలుద్దాం. ఓన్లీ ఆన్ క్యాష్ అండ్ టేక్ కేర్. గుడ్ నైట్ అండ్ బై బై.